వెల్కమ్ టు సురభి మంచి కథలు. హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతర్ధానమైన అందగత్తె. రచన కుమ్మూరి సాంబశివరావు గారు. నాలుగో భాగం ప్రారంభం. శ్రీరామ్ టెలిఫోన్ చేశాడు అన్నది భారతి. విశాలాక్షి కన్సల్టింగ్ రూంలోకి రాగానే ఎందుకు అని అడిగింది విశాలాక్షి చేతి గడియారం చూస్తూ. ఎందుకో చెప్పలేదు, మీరు రాగానే గ్రీన్లాండ్ హోటల్కి తనకు టెలిఫోన్ చేయమన్నాడు అని చెప్పింది భారతి. ఆల్ రైట్, నెంబర్ ఏమిటి? చెబుతాను. ఈస్టర్న్ ఇన్సూరెన్స్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పిషాని కూడా ఫోన్ చేశాడు. ఎందుకు చెప్పలేదు అని భారతి నవ్వింది. సరే, ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసి నేను వచ్చానని చెప్పు. ధర్మారావు గారు కూడా ఫోన్ చేశారు, మీరు రాగానే ఆయన చెప్పమన్నారు. సరే, ముందు పిషానికి ఫోన్ చేస్తాను అని రిసీవర్ తీసుకొని ఓ నెంబర్ తిప్పి, హలో, లాయర్ విశాలాక్షి స్పీకింగ్ అన్నది. పిషాని హియర్. విశాలాక్షి గారు, మీకు శ్రమ ఇచ్చినందుకు క్షమించాలి. నెక్లెస్ క్లెయిమ్ ఉపసంహరించుకుంటున్నానని ధర్మారావు గారు నాకు ఫోన్ చేశారు, కనుక మీరు ఇక దర్యాప్తు చేయవలసిన అవసరం లేదు, బిల్లు పంపించండి అన్నాడు మేనేజింగ్ డైరెక్టర్. ధర్మారావు గారు క్లెయిమ్ ఉపసంహరించుకున్నారా? ఎందుకు అని అడిగింది విశాలాక్షి. నెక్లెస్ తన భార్య అజాగ్రత్త వల్ల పోయింది కనుక క్లెయిమ్ ఉపసంహరించుకుంటున్నానని అన్నారు. పోలీస్ కంప్లైంటు అని అడిగింది విశాలాక్షి. ఏమో, నాకు ఆ విషయం చెప్పలేదు. ఆల్ రైట్, బిల్లు పంపిస్తాలేండి అని విశాలాక్షి రిసీవర్ పెట్టేసింది. మళ్ళీ రిసీవర్ చేతిలోకి తీసుకొని, భారతి, ధర్మారావు గారికి కనెక్ట్ చేయి అన్నది. 2 నిమిషాల్లో అవతల నుంచి ధర్మారావు పలికాడు. విశాలాక్షి గారా అని అడిగాడు. అవును, నాతో మాట్లాడాలన్నారట? అవునండి, నెక్లెస్ క్లెయిమ్ నేను ఉపసంహరించుకున్నానని ఇన్సూరెన్స్ కంపెనీ వారు మీకు చెప్పారనుకుంటాను. చెప్పారు. ఎందుకు ఉపసంహరించుకుంటున్నది చెప్పారా? చెప్పారు. ఓ విషయంలో మీ సలహా కావాలి. ఏమిటది? పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకునేందుకు వీలుందా? మీరు ఎందుకు ఉపసంహరించుకుంటున్నారో దాన్ని బట్టి ఉంటుంది అన్నది విశాలాక్షి. అంటే? అబద్ధపు రిపోర్ట్ చేసినట్లు పోలీసులు భావిస్తే చిక్కు రావచ్చు. అబద్ధపు రిపోర్ట్ అయినది కానిది ఎట్లా నిర్ణయిస్తారు అని అడిగాడు ధర్మారావు. విశాలాక్షి నవ్వి, రిపోర్ట్ ఉపసంహరించుకునేందుకు కారణం ఏం చెబుతారు అని అడిగింది. ఇంట్లోనే ఉందని, సరిగ్గా చూడకుండా పోయిందనుకొని రిపోర్ట్ చేశామని చెబుతాను. నెక్లెస్ చూపించమని అడిగితే? ధర్మారావు జవాబు చెప్పలేదు. రిపోర్ట్ ఉపసంహరించుకునేందుకు నిజమైన కారణం ఏమిటో చెప్పండి అన్నది విశాలాక్షి. ధర్మారావు 1 నిమిషం మౌనంగా ఉండి, నెక్లెస్ దొంగిలించిందని శశి మీద పోలీసులకి అనుమానం కలిగింది, శశిని అనుమానించడం కానీ అరెస్ట్ చేయడం కానీ నాకు ఇష్టం లేదు అన్నాడు. శశి ఎక్కడుందో మీకు తెలుసా? తెలియదు. మీరు కంప్లైంట్ ఉపసంహరించుకోవడానికి శశి మీద జాలే కారణమా? ఇంకేమైనా కారణముందా? ఇంకేమీ కారణం లేదు. పోలీసుల్ని దర్యాప్తు చేయనివ్వండి, నష్టమేముంది అన్నది విశాలాక్షి. అనవసరంగా శశిని కష్టాలు పాలు చేయడం నాకు ఇష్టం లేదని చెప్పానుగా అన్నాడు ధర్మారావు. విశాలాక్షి నవ్వింది. శశి అమాయకురాలే అయితే ఈ నేరం ఆమె మీదకు రాకుండా నేను చూస్తాను, దొంగతనం చేసి ఉంటే శిక్ష అనుభవిస్తుంది అన్నది. ఆల్ రైట్ అని ధర్మారావు రిసీవర్ పెట్టేశాడు. విశాలాక్షి తనలో తను నవ్వుకొని మళ్ళీ టెలిఫోన్ రిసీవర్ తీసుకుంది. భారతి, గ్రీన్లాండ్ హోటల్కి కనెక్ట్ చేయి, శ్రీరామ్ని పిలు అని అన్నది. 2 నిమిషాల్లో శ్రీరామ్ టెలిఫోన్లో పలికాడు. విశాలాక్షి గారు, మీకోసం 2 సార్లు టెలిఫోన్ చేశానండి అన్నాడు. ఏమిటి విశేషం, శశి కనిపించిందా? లేదండి, శశి నా ఆఫీస్కి టెలిఫోన్ చేసిందట. ఎప్పుడు? 12 గంటలప్పుడు. శశి అని ఎట్లా తెలుసు? తన పేరు చెప్పిందట. నేను ఆఫీస్లో లేనని, మద్రాసు వెళ్ళానని చెప్పారట. ఎక్కడి నుంచి టెలిఫోన్ చేస్తున్నది చెప్పలేదా?
చెప్పలేదట. మీరు గ్రీన్లాండ్ హోటల్లో ఉన్న సంగతి శశికి తెలియదా? తెలీదండి. సామాన్యంగా నేను తాజ్ హోటల్లో దిగుతూ ఉంటాను. అక్కడ చోటు లేకపోవడం వల్ల ఈ హోటల్లో దిగాను. శశి తాజ్ హోటల్కి ఫోన్ చేసిందేమో, కనుక్కొని నాకు మళ్ళీ ఫోన్ చేయండి అన్నది విశాలాక్షి. శ్రీరామ్ రిసీవర్ పెట్టేసిన చెప్పుడైంది. విశాలాక్షి కూడా రిసీవర్ పెట్టేసి ఆలోచిస్తూ కూర్చుంది. 5 నిమిషాల్లో టెలిఫోన్ మోగింది. హలో, తాజ్ హోటల్కి ఫోన్ చేశాను. శశి అక్కడికి కూడా ఫోన్ చేసిందట, నేను లేనని చెప్పారట అన్నాడు శ్రీరామ్. విశాలాక్షి 1 నిమిషం ఆలోచించి, శ్రీరామ్ గారు ఒకసారి ఇక్కడికి రండి, మీకోసం కాచుకొని ఉంటాను అని రిసీవర్ పెట్టేసింది. 25 నిమిషాల తర్వాత శ్రీరామ్ స్ప్రింగ్ డోర్స్ తెరుచుకొని విశాలాక్షి గదిలోకి వచ్చాడు. కూర్చోండి. శశి మీకోసం మీ ఆఫీస్కి, తాజ్కి టెలిఫోన్ చేసింది కనుక మీ ఆదుర్ద తగ్గి ఉంటుంది కదూ అన్నది నవ్వుతూ. శ్రీరామ్ తల ఊపాడు. కానీ ఎందుకు వెళ్ళిపోయింది నాకు అర్థం కావడం లేదు. ఎక్కడుందో తెలిస్తే గాని నా మనసుకు నెమ్మది కలగదు అన్నాడు. మిమ్మల్ని ఈసారి కలుసుకున్నప్పుడు శశి చెబుతుందిలేండి. మీరు ధర్మారావు గారింటికి వెళ్ళారా? విశాలాక్షి తల ఊపింది. శశిని గురించి అడిగారా? విశాలాక్షి మళ్ళీ తల ఊపింది. ఏం చెప్పారు? విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పకుండా, శశి మిమ్మల్ని కలుసుకునేందుకు ప్రయత్నించింది, మళ్ళీ ప్రయత్నిస్తుంది. మీరు మీ ఫ్యాక్టరీకి వెళ్ళండి, అక్కడికి మళ్ళీ టెలిఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి. ఫ్యాక్టరీకి టెలిఫోన్ చేస్తుందని మీకు ఎలా తెలుసు? ఇంతకుముందు మీకోసం మీ ఆఫీస్కి ఫోన్ చేసింది, మీరు లేరని చెప్పగానే తాజ్కి ఫోన్ చేసింది. అక్కడా లేరు కనుక ఆఫీస్కి తిరిగి వచ్చారేమోనని మళ్ళీ మీ ఆఫీస్కి ఫోన్ చేస్తుంది అన్నది విశాలాక్షి. ఎక్కడికి వెళ్ళిందో, ఎందుకు వెళ్ళిందో తెలిస్తే గానీ నా మనసు మనసులో ఉండదు అన్నాడు శ్రీరామ్. తొందరపడకండి, శశి మిమ్మల్ని కలుసుకున్నప్పుడు చెబుతుందిలేండి. విశాలాక్షి గారు, మీకు ఏదో తెలుసు, నాకు చెప్పడం లేదు అన్నారు శ్రీరామ్. విశాలాక్షి నవ్వింది. నెక్లెస్ విషయం ఏమైంది అని అడిగాడు శ్రీరామ్. పోలీస్ కంప్లైంటు, ఇన్సూరెన్స్ క్లెయిమ్ ధర్మారావు గారు ఉపసంహరించుకుంటున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకున్నారా, నిజమేనంటారా అని అడిగాడు శ్రీరామ్ ఆశ్చర్యంతో. ఉపసంహరించుకుంటారని అనుకుంటున్నాను అన్నది విశాలాక్షి. శ్రీరామ్ 1 నిమిషం మౌనంగా ఉండి, మీ టెలిఫోన్ ఒకసారి ఉపయోగించవచ్చా? నిరభ్యంతరంగా. శ్రీరామ్ డైరెక్టరీ తీసి 1 నెంబర్ చూసి డయల్ తిప్పాడు. హలో, డివిజన్ 4 పోలీస్ స్టేషన్ అని అవతల నుంచి చెప్పారు. ఇన్స్పెక్టర్ ఉన్నారా? ఉన్నారు. మీరెవరు? ప్లీజ్ కనెక్ట్ చేయండి, ఆయనతో మాట్లాడాలి. ఫోన్లో ఇన్స్పెక్టర్ పలకగానే, హలో ఇన్స్పెక్టర్, నా పేరు శ్రీరామ్. ధర్మారావు గారి ఇంట్లో నుంచి మాయమైన శశికళను గురించి నన్ను పొద్దున కొన్ని ప్రశ్నలు అడిగారు, జ్ఞాపకం ఉందా? అవునవును, జ్ఞాపకం ఉంది. ధర్మారావు గారు నక్లెస్ దొంగతనాన్ని గురించి ఇచ్చిన కంప్లైంటు ఉపసంహరించుకుంటున్నారటగా అని అడిగాడు శ్రీరామ్. లేదు. లేదా? ఇంకా దర్యాప్తు చేస్తున్నారా? నేను ఇవాళ మా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతున్నాను, దయచేసి ఫ్యాక్టరీ టెలిఫోన్ నెంబర్ నోట్ చేసుకుంటారా? మీకు శశికళ జాడ తెలిస్తే దయచేసి నాకు ఫోన్ చేసి చెప్పమని కోరుతున్నాను. థ్యాంక్స్ అని శ్రీరామ్ రిసీవర్ పెట్టేసి విశాలాక్షి వైపు తిరిగి, ధర్మారావు గారు కంప్లైంట్ ఉపసంహరించుకోలేదట అని అన్నాడు. ఇవాళ సాయంకాలంలోగా ఉపసంహరించుకోవచ్చు అన్నది విశాలాక్షి. మీరెందుకు అలా అంటున్నారు అని అడిగాడు శ్రీరామ్. విశాలాక్షి ఆ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. శశి ఏదో ఇబ్బందులు ఇరుక్కుందని, అందుకని ఇంట్లోంచి పారిపోయిందని నా అనుమానం అన్నది. విశాలాక్షి గారు, ధర్మారావు గారు పోలీస్ కంప్లైంటు ఉపసంహరించుకుంటే సరే, ఉపసంహరించుకోలేకపోతే పోలీసులు శశిని అరెస్ట్ చేస్తారు. ఈ ఆదుర్దాతో ఫ్యాక్టరీకి వెళ్ళి నేనేం పనిచేయగలను అన్నాడు శ్రీరామ్. నన్నేం చేయమంటారు అన్నది విశాలాక్షి. శ్రీరామ్ జేబులోంచి చెక్బుక్ తీసి, మీరేం సందేహించకండి, ఈ చెక్ తీసుకోండి, శశి తరపున మీరు దర్యాప్తు చేయండి. ధర్మారావు గారు కేసు ఉపసంహరించుకుంటే సరే, లేక శశి ఏదైనా చిక్కుల్లో ఇరుక్కుంటే ఆమెని కాపాడే బాధ్యత మీది అన్నాడు ఆవేశంతో.
విశాలాక్షి కుర్చీలో వెనక్కి జారగిలబడి, మిస్టర్ శ్రీరామ్, మీ మనసు నొప్పించకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాను. శశికళ మిమ్మల్ని కలుసుకున్నప్పుడు ఆమె వల్ల అన్ని విషయాలు తెలుసుకునే అవకాశం మీకు ఉంటుందని నేను మీకు ఏమీ చెప్పలేదు. కానీ మీ ఆదుర్ద ఆవేదన చూసి మీకు నిజం చెప్పేయడమే మంచిదనుకుంటున్నాను అని అంది. శ్రీరామ్ ముఖం మారిపోయింది. దయచేసి అదేమిటో చెప్పండి అని అడిగాడు హీన స్వరంతో. శశికళ పెట్టే నేను తనిఖీ చేసినప్పుడు ఒక నలపూసల దండ కనబడ్డది. దానికి రెండు మంగళసూత్రాలున్నాయి. ప్రతి శనివారం బయటకు వెళ్ళేటప్పుడు ఆ నల్లపూసల దండ వేసుకునేదట. ఇంటికి రాగానే ఆ దండ పెట్టెలో దాచేసేదట. సాయంకాలం మిమ్మల్ని కలుసుకునేందుకు బయలుదేరినప్పుడు మంగళసూత్రాలు మెళ్ళో ఉండేవి కావు అన్నది. శ్రీరామ్ చేతిలో కలం చటుక్కున జారి కింద పడ్డది. సారీ అంటూ వంగి కలం తీసుకొని, అయితే శశికళకి ఇదివరకే పెళ్ళయిందా అని అడిగాడు. తెలీదు, నాకు తెలిసిన విషయాలు చెప్తున్నాను. ఇంకా ఏం తెలుసుకున్నారు? శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందేమోనని ధర్మారావు గారు ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి క్లెయిమ్ ఉపసంహరించుకున్నారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఉపసంహరించుకుంటానని నాతో చెప్పారు అన్నది విశాలాక్షి. ఎందుకు? శశికళ చిక్కుల్లో ఇరుక్కుంటుందనా? అవును. 50,000 రూపాయల నెక్లెస్ కన్నా శశికళ క్షేమం ఆయనకి ఎక్కువ? ఏమో, అది మీరే నిర్ణయించుకోండి. శ్రీరామ్ నిట్టూర్చాడు. అర్ధరాత్రి వేళ శశికళ ధర్మారావు గారి కొడుకు కృష్ణమోహన్ గుసగుసలాడుతుండడం ఒకరు విన్నారు. అయితే? అయితే ఏం లేదు, నాకు తెలిసిన విషయాలు చెప్పాను. వాటిని దృష్టిలో ఉంచుకొని ఆలోచించుకోవడం మీ వంతు అన్నది విశాలాక్షి. శ్రీరామ్ లేచి నిలబడ్డాడు. మొహం ఎర్రబడ్డది. శశికి పెళ్ళయింది. శశికి ధర్మారావు గారితో సంబంధం ఉంది. శశికి కృష్ణమోహన్తోనూ సంబంధం ఉంది. ఇవేగా నేను ఆలోచించి తెలుసుకోవాల్సిన విషయాలు? చచ్చా, నేను నమ్మను, నమ్మలేను. మీరు శశికళని చూడలేదు, చూసుంటే మీరు ఇలా అనరు అన్నాడు శ్రీరామ్. సారీ మిస్టర్ శ్రీరామ్, నేనేమీ అనలేదు. నేను దర్యాప్తు చేసినప్పుడు తెలిసిన విషయాలు మీకు చెప్పాను. ఎవరితోనూ శశికళకి సంబంధం ఉందని నేను అనలేదు. శశికళ మీకు సంజాయిషి చెప్పే అవకాశం ఉండడం మంచిదని నేను మీకు చెప్పకూడదనుకున్నాను. శశికళ తరపున దర్యాప్తు చేయమని, చెక్ తీసుకోమని మీరు నన్ను బలవంత పెట్టడం వల్ల మీకు ఈ విషయాలు చెప్పక తప్పింది కాదు. ఇంకా మీరు నన్ను ఈ కేసులో పనిచేయమనేటట్లయితే చెక్ రాసివ్వండి అన్నది విశాలాక్షి. శ్రీరామ్ గబగబా చెక్కు రాసి విశాలాక్షికి ఇస్తూ, నేను వాజమ్మైనే ఉండవచ్చు, అమాయకుణ్ణి మూర్ఖుణ్ణి అయినా కావచ్చు. శశికళ నన్ను మోసగించి ఉండవచ్చు అనుకునేందుకు ఎంత అవకాశం ఉందో అంతకన్నా ఎక్కువగా ఆమె ఏదైనా చిక్కుల్లో ఇరుక్కున్నదేమో, అమాయకురాలేమో అనుకునేందుకు అవకాశం ఉంది. మీరు చెప్పిన విషయాలు నిజం కాకపోవచ్చు. అవి ఎవరో కల్పించి మీతో చెప్పి ఉండవచ్చు. నా టెలిఫోన్ నెంబర్ ఇదిగో. శశికళను గురించి మీకేమైనా తెలిస్తే దయచేసి నాకు వెంటనే ఫోన్ చేయండి అన్నాడు శ్రీరామ్. విశాలాక్షి చెక్ తీసుకుంది. అది 500 రూపాయల చెక్కు. ఇంతెందుకు అన్నది. ఉంచండి, ఎక్కువ ఇచ్చి ఉంటే తర్వాత నాకు వాపస్ చేయొచ్చు. వస్తానండి అంటూ శ్రీరామ్ గబగబా వెళ్ళిపోయాడు. విశాలాక్షి చేతి గడియారం చూసుకుంది. 2:30 అయింది. భారతి, ఆ అఫిడవిట్ టైప్ చేయడం అయిందా అని అడిగింది. అయిందండి అంటూ భారతి టైప్ చేసిన కాగితాలు తీసుకొని విశాలాక్షి కన్సల్టింగ్ రూమ్లోకి వచ్చింది. విశాలాక్షి భారతి కోర్టుకు బయలుదేరేటప్పటికీ 3 గంటలయ్యింది. కోర్టులో 15 నిమిషాల్లో పని అయిపోయింది. ఇద్దరూ కోర్టులో నుంచి బయటికి వచ్చారు. ఇక్కడి నుంచి ఎక్కడికి అని అడిగింది భారతి. పారగాన్ థియేటర్కి అంటూ విశాలాక్షి కార్ స్టార్ట్ చేసింది. ఎందుకు? విశాలాక్షి నవ్వి, ఈ అంతర్ధానమైన అందగత్త కేసు చాలా చిత్రంగా ఉంది. ఆ అందగత్తకి నా అనేవాళ్ళు ఎవరూ లేరు. మంచి జీతం వచ్చే కష్టం లేని ఉద్యోగం దొరికింది. తెల్లవారితే పెళ్ళి అనగా రాత్రి ఉన్నట్టుండి అంతర్ధానమైంది. ఇంట్లోంచి బయటికి ఎలా వెళ్ళింది తెలియదు. వాకిలి తలుపు తాళం వేసింది. తలుపులన్నీ మూసినవి మూసినట్లు ఉండగానే అందగత్తే అంతర్ధానమైంది. ఇంట్లో ఎవరో ఆ అందగత్తని
బయటకు పంపి తలుపు గడియబెట్టి ఉండాలి. ఎవరూ ఆ విషయం ఒప్పుకోరు. 50,000 రూపాయల నెక్లెస్ పోయింది. అంతర్ధానమైన ఆ అందగత్త మీద తనకు అనుమానం ఉన్నట్లు పోలీసులకు రిపోర్ట్ చేసింది ఇంటి యజమానురాలు. ఆ నెక్లెస్ 50,000కి ఇన్సూర్ చేయబడ్డది. శశికళ ఏమైనా చిక్కుల్లో పడుతుందేమోనని ఇన్సూరెన్స్ కంపెనీకి పెట్టిన కేసు ధర్మారావు ఉపసంహరించుకున్నాడు. పోలీస్ రిపోర్టు ఉపసంహరించుకోవాలనుకున్నాడు. చదువుకున్న అందమైన యువకుడు ఒక అతను ఆ ఇంట్లో డ్రైవర్గా ఉంటున్నాడు. షెడ్ పక్కన ఉన్న గదుల్లో అతని మకం. శశికళకి ఇంటి యజమాని ధర్మారావుతోనూ ఆయన కొడుకు కృష్ణమోహన్తోనూ సంబంధం ఉందని ఆ డ్రైవర్ సూచించాడు. అంతర్ధానమైన అందగత్తె తను పెళ్లి చేసుకునేందుకు ఏర్పాటు చేసుకున్న శ్రీరామ్ ఆఫీస్కి టెలిఫోన్ చేసింది. కానీ శ్రీరామ్ ఆఫీసులో లేడు. శ్రీరామ్కి ఈ విషయాలన్నీ చెప్పిన అతనికి శశికళ అమాయకత్వంలోనూ మంచి గుణాల్లోనూ శీలంలోనూ ఉన్న విశ్వాసం పోలేదు, చిత్రంగా లేదు అని అంది. అయితే పారగాన్ థియేటర్కి వెళ్ళడం ఎందుకు అని అడిగింది భారతి. నిన్న సాయంకాలం తను పారగాన్కి వెళ్ళానని ధర్మారావు గారి కూతురు ఊరిమిళ చెప్పింది. ఎవరితో వెళ్ళావు అని అడిగితే ఆ అమ్మాయికి చాలా కోపం వచ్చింది. ఎందుకంత కోపం వచ్చిందో తెలుసుకోవాలి అని విశాలాక్షి అంటూ ఉండగానే పారగాన్ థియేటర్ వచ్చేసింది. కారు దిగి విశాలాక్షి భారతి థియేటర్లోకి వెళ్ళారు. 2:30 క్లాస్ బుకింగ్ కౌంటర్ దగ్గర నిలబడ్డారు. బుకింగ్ క్లర్క్ కౌంటర్లోంచి చూసి ఎస్ మేడం అన్నాడు. విశాలాక్షి అతను చూసినవి, నేను నా స్నేహితురాలు ఓ పందెం వేసుకున్నాం, మీ సహాయం కావాలి అన్నది. విశాలాక్షి నవ్వు చూడగాని బుకింగ్ క్లర్క్ ముఖం వికసించింది. ఏమిటో చెప్పండి అన్నాడు. నా స్నేహితురాలు నిన్న సాయంత్రం ఈ థియేటర్లోకి రావడం చూశాను. సినిమా చూసావా అంటే లేదంది. చూసావన్నాను నేను, లేదని బుకాయించింది. ఇద్దరం పందెం వేసుకున్నాం. నా స్నేహితురాలు ఎప్పుడూ 2:30 టికెట్ కొంటుంది. నిన్న సాయంకాలం ఆమె మీ కౌంటర్లో టికెట్ కొన్నదీ లేంది చెప్పగలరా అన్నది విశాలాక్షి. ఆ అమ్మాయి ఎలా ఉంటుంది అని అడిగాడు గుమస్తా. విశాలాక్షి ఊర్మిళని వర్ణించి చెప్పింది. గుమస్తా తలూపి, మీరే రైట్, నిన్న సాయంకాలం మాటకి ఆ అమ్మాయి టికెట్ కొన్నదిలేండి అన్నాడు. నిజంగానా? ఆ అమ్మాయిని చూస్తే పోల్చగలరా? ఎన్ని టికెట్లు కొన్నది? 1? 2? 2. కూడా ఎవరైనా ఉన్నారా? నాకెవరూ కనిపించలేదు. టికెట్లు కొని థియేటర్లోకి వెళ్ళిందా? లేదండి, బయటకు వెళ్ళి కొంచెం సేపట్లో లోపలికి వచ్చింది. ఒంటిగానే వచ్చిందా? అవును. థ్యాంక్స్ అని విశాలాక్షి 2:30 క్లాస్ గేట్ దగ్గరికి వెళ్ళింది. గేటు దగ్గర ఉన్న మనిషితో పందెం సంగతి చెప్పింది. ఊర్మిళని వర్ణించి చెప్పి, ఆ అమ్మాయి నిన్న థియేటర్లోకి వెళ్ళడం జ్ఞాపకముందా అని అడిగింది. జ్ఞాపకం ఉందండి, నిన్న అట్టే జనం లేరు అన్నాడు అతను. ఆమె వెనకే వచ్చి పక్క సీట్లో కూర్చున్న అతను జ్ఞాపకం ఉన్నాడా అని అడిగింది విశాలాక్షి. అతను నవ్వుతూ తలూపి, హా, జ్ఞాపకం ఉన్నాడు అన్నాడు. ఎలా ఉంటాడో చెప్పగలరా? పొడుగ్గా ఉన్నాడు, భారీ మనిషి, ఉంగరాల జుట్టు, అందంగా ఉన్నాడు అని అన్నాడు అతను. అతనికి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి భారతితో థియేటర్లోంచి బయటకు వచ్చింది. డ్రైవర్ వైకుంఠంతో ఊర్మిళ నిన్న సాయంత్రం సినిమాకి వెళ్ళింది, అందుకే అంత కోపం వచ్చింది అంది విశాలాక్షి. అదేం కర్మం అన్నది భారతి. ఆ డ్రైవర్ని చూస్తే ఆ మాట అనవు నువ్వు అంటూ విశాలాక్షి కార్ స్టార్ట్ చేసింది. ఇంకెక్కడికి అని అడిగింది భారతి. మఫిజల్ బస్టాండ్కి. ఎందుకు? చెబుతాలే అన్నది విశాలాక్షి. 20 నిమిషాల తర్వాత బ్రాడ్వే బస్టాండు దగ్గర కార్ ఆగింది. పూరమల్లికి వెళ్లే బస్సులు వరుసగా నిలబడి ఉన్నాయి. మొదటి బస్సులో జనం ఉన్నారు, మిగతా 2 ఖాళీగా ఉన్నాయి. మొదటి బస్సు డ్రైవరు బస్సు కానుకొని నిలబడి బీడి తాగుతున్నాడు. విశాలాక్షి అతని దగ్గరికి వెళ్ళింది. ఈ బస్సు డ్రైవర్ నువ్వేనా అని అడిగింది. డ్రైవర్ బీడి అవతల పారేసి తలూపాడు. నిన్న కూడా ఈ బస్సు నువ్వే డ్రైవ్ చేశావా? డ్రైవర్ మళ్ళీ తలూపాడు. రోజుకి ఎన్నిసార్లు పూనమల్లికి వెళ్ళి తిరిగి వస్తూ ఉంటావు? 4 ట్రిప్పులండి. పొద్దున ఎన్ని గంటలకు బయలుదేరతావు? 6 గంటలకండి. ఎందుకండి అడుగుతున్నారు అని అడిగాడు అతను.
ఏమీ లేదు. నిన్న పూనమల్లి దగ్గర నా కార్ చెడిపోయింది. దాన్ని అక్కడే వదిలేసి నా స్నేహితుడి కారులో వచ్చేశాను. ఆ కారు ఇంకా మద్రాసు చేరుకోలేదు. నువ్వు వచ్చేటప్పుడు ఆ కారు చూసావేమోనని అడిగాను అంది విశాలాక్షి. ఎక్కడండి? పూనమల్లి దాటిన తర్వాత. నిన్న మధ్యాహ్నం 2 గంటల వరకు నేను డ్యూటీ మీదే ఉన్నాను. పొద్దున 6 గంటలకి బయలుదేరి 7 గంటలకి పూనమల్లి చేరుకున్నాను. అక్కడి నుంచి 8 గంటలకి బయలుదేరి 9 గంటలకి ఇక్కడికి వచ్చాను. మళ్ళీ ఇక్కడ 10 గంటలకి బయలుదేరి పూనమల్లికి 11 గంటలకు వెళ్ళాను. అక్కడి నుంచి 12 గంటలకి బయలుదేరి ఇక్కడికి 1 గంటకి వచ్చాను. మొత్తం 4 ట్రిప్పులు వెళ్ళానండి. ఈ 4 ట్రిప్పుల్లోనూ దోవలో చెడిపోయిన కారు ఏది నాకు కనిపించలేదు అన్నాడు డ్రైవర్. విశాలాక్షి కళ్ళు చిట్లించింది. ఒకవేళ నా డ్రైవర్ దాన్ని ఏదైనా వర్క్షాప్కి తీసుకెళ్లాడేమో అన్నది. అయితే అయి ఉండొచ్చు అన్నాడు డ్రైవర్. డ్రైవర్కి థ్యాంక్స్ చెప్పి విశాలాక్షి తన కార్ దగ్గరికి వెళ్ళింది. కృష్ణవేణి వైకుంఠం కంజీవరం నుంచి ఉదయం 9 గంటలకి బయలుదేరారు. మధ్యాహ్నం 3 గంటలకి మద్రాసు చేరుకున్నారు. దోవలో కారు చెడిపోవడం వల్ల ఆలస్యమైందని కృష్ణవేణి చెప్పిన సంజాయిషి అబద్ధం అన్నది విశాలాక్షి భారతితో. ఎందుకలా అబద్ధం చెప్పిందంటారు అని అడిగింది భారతి. ఏమో, ఏ పుట్టలో ఏ పాముందో. ఊర్మిళ డ్రైవర్తో సినిమాకి వెళ్ళిందని, కంజీవరం నుంచి కృష్ణవేణి వస్తుండగా దోవలో కారు చెడిపోలేదని తెలిసింది. బాగానే ఉంది. కానీ అంతర్ధానమైన అందగత్తె ఆచూకీ తెలుసుకునేందుకు ఈ బోగట్టా ఎలా ఉపయోగిస్తుంది అని అడిగింది భారతి. అవును, వీటి వల్ల శశికళ ఆచూకీ ఏమీ తెలియదు. నిజమే, ధర్మారావు ఇంట్లో అందరూ అబద్ధాలు చెబుతున్నారు. ఎవరికి వాళ్ళకి రహస్యాలున్నాయి. ఆ ఇంటి వాతావరణం చూస్తే ఏదో ఘాతుకం జరగబోతుందని అనుమానంగా ఉంది నాకు. కానీ ఏం జరగబోయేది ఊహించలేకుండా ఉన్నాను అన్నది విశాలాక్షి. భారతి మాట్లాడకుండా ఊరుకుంది. అందుకని అన్ని విషయాలు ఆరా తీస్తున్నాను. ముందు ముందు మనకి ఇప్పుడు తెలిసిన విషయాలు ఉపయోగపడవచ్చు అంటూ విశాలాక్షి కారు స్టార్ట్ చేసి లింగిచెట్టి వీధిలోకి వెళ్ళి ఒక ఇంటి ముందు ఆగింది. ఆ ఇంటి మీద సదరన్ ఇండస్ట్రీస్ అన్న బోర్డు వేలాడుతోంది. విశాలాక్షి కారు దిగి లిఫ్ట్ ఎక్కి 3వ అంతస్తు చేరుకుంది. ఎంక్వైరీస్ అని రాసి ఉన్న కౌంటర్ దగ్గర ఆగి ధర్మారావు గారు ఉన్నారా అని అడిగింది. ఉన్నారు. విశాలాక్షి తన విజిటింగ్ కార్డు ఇచ్చి ఆయన్ని చూడాలి అన్నది. 5 నిమిషాల్లో ఓ జవాను వచ్చి విశాలాక్షిని లోపలికి రమ్మని పిలిచాడు. విశాలాక్షి గదిలోకి రాగానే, కూర్చోండి విశాలాక్షి గారు అన్నాడు ధర్మారావు. పోలీస్ కంప్లైంట్ ఉపసంహరించుకున్నారా అని అడిగింది విశాలాక్షి. లేదు అని ధర్మారావు తల తిప్పాడు. ఎందుకని? మీ సలహా పాటించాను అన్నాడు ధర్మారావు నవ్వుతూ. శశికళ ఏమైందో, ఎక్కడ ఉందో మీకు తెలుసా ధర్మారావు గారు అని అడిగింది విశాలాక్షి. ధర్మారావు విశాలాక్షి కళ్ళల్లోకి చూసి, చిత్రంగా అడుగుతున్నారే, ఇందాక టెలిఫోన్లో కూడా ఇలాగే అడిగారు. తెలియదని చెప్పానుగా అన్నాడు. ధర్మారావు గారు, మీరు నిజం చెప్పడం లేదు, ఏదో దాస్తున్నారు అన్నది విశాలాక్షి. ధర్మారావు మాట్లాడకుండా బల్ల మీద కాగితాలు కళాలు సర్దుతూ 2 నిమిషాలు గడిపాడు. తర్వాత తలపైకెత్తి విశాలాక్షిని చూసి, అవును దాస్తున్నాను. నేను దాస్తున్న విషయాలతో మీకు ఏమి సంబంధం లేదు, అవి నా వ్యక్తిగత విషయాలు అన్నాడు. మీరు దాస్తున్నవి శశికళను గురించిన విషయాలు అయితే వాటితో నాకు చాలా సంబంధం ఉంది. శ్రీరామ్ శశికళను గురించి దర్యాప్తు చేయమని నన్ను కోరాడు అన్నది విశాలాక్షి. శశికళ అంతర్ధానం కావడానికి నేను చెప్పకుండా దాస్తున్న విషయాలకి ఎటువంటి సంబంధం లేదు, నా మాట నమ్మండి. షెడ్డు పక్కన ఉన్న గదిలోంచి ఇంట్లోకి వచ్చే తలుపు మీరే తాళం పెట్టించారటగా, ఆ తాళం చెవులు మీ దగ్గరే ఉన్నాయా అని అడిగింది విశాలాక్షి. ధర్మారావు విశాలాక్షిని అనుమానంగా చూశాడు. అవును, నేనే తాళం వేయించాను. ఇప్పుడు ఆ విషయం దేనికి అని అన్నాడు. శశికళ అంతర్ధానం కావడానికి అదొక మార్గం, అందుకని అడిగాను. ఆ తాళం చెయ్యి మీ దగ్గరుందా? ధర్మారావు నిట్టూర్చాడు. చాలా కాలం కిందట తాళం వేయించాను, ఎక్కడ పెట్టానో జ్ఞాపకం లేదు అన్నాడు. ధర్మారావు గారు, శశికళ ఇబ్బందుల్లో ఇరుక్కోవడం ఇష్టం లేదని చెప్పారు, ఎందుకని?
అని అడిగింది విశాలాక్షి. ఈ నక్లెస్ దొంగతనంతో శశికళకి ఎలాంటి సంబంధము లేదని నా నమ్మకం. అర్ధరాత్రి ఎందుకు అంతర్ధానమైందన్న విషయం నాకు అనవసరం. అది ఆమెకు సంబంధించిన విషయం అన్నాడు ధర్మారావు. శశికళను చూస్తే మీకు ఇష్టమేనా అని అడిగింది విశాలాక్షి. ఇష్టం లేకేం, మంచి మనిషి, 7 ఏళ్ల పాటు మా ఇంట్లో పనిచేసింది, ఎంతో నమ్మకంగా ఉండేది అని విశాలాక్షిని తీక్షణంగా చూస్తూ ఎందుకు అడిగారు ఈ ప్రశ్న అని అన్నాడు. శశికళ చాలా అందమైనదటగా అన్నది విశాలాక్షి. ధర్మారావు కుర్చీలోంచి లేచి నిలబడ్డాడు. విశాలాక్షి గారు, మీ మాటల్లో వ్యంగ్యం తెలుసుకోలేని మూర్ఖుణ్ణి కాను. మీరు చాలా పొరబడుతున్నారు. నా కూతురు ఊర్మిళ నాకు ఎటువంటిదో, శశి కూడా అటువంటిదే. ఇద్దరూ దాదాపు ఒక ఈడు వాళ్లేనని మరిచిపోతున్నారు అన్నాడు కోపంతో. విశాలాక్షి నవ్వింది. అయితేనేం, 60 ఏళ్ల వాళ్ళు 16 ఏళ్ల పిల్లలతో సరసాలాడడం నేను ఎరుగుదును అన్నది విశాలాక్షి. ధర్మారావుకి చాలా కోపం వచ్చింది. నా మాట మీరు నమ్మకపోతే పోనీలేండి. శశికళ కనిపించినప్పుడు ఆమెను అడిగితే చెబుతుంది, నా నైతం ఎలాంటిదో వాకపు చేసి తెలుసుకోవచ్చు, నేను అటువంటి వాణ్ణి కాను అని కూర్చున్నాడు. మీ మనసు నొప్పించినందుకు క్షమించండి. దర్యాప్తు చేస్తున్నప్పుడు నిజం తెలుసుకునేందుకు అప్పుడప్పుడు ఇటువంటి ప్రశ్నలు అడగక తప్పనిసరి అవుతుంది. వస్తాను అని లేచింది విశాలాక్షి. పర్వాలేదులేండి, శశికళ జాడ తెలిస్తే నాకు తెలియజేయండి అన్నాడు ధర్మారావు. విశాలాక్షి కారెక్కి ఇంటికి వెళ్ళింది.